తేలిగ్గా శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి దూరం అవుతారా? తెలుగుదేశంలో చేస్తారు అంటే తెలుగుదేశంలో చేరడం చేరకపోవడం మీరు వైసీపీలో అయితే నేను ఇమ్మట్లేను. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. ఒక దశలో అయితే ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉండే సలహాదారు కావాలని వ్యతిరేకంగా చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఆయన వర్గం బలంగా వ్యక్తం చేస్తూ వచ్చింది. అప్పుడే ఆనంద రామనారాయణ రెడ్డి సమస్య రావటం, ఈ రెండు మూడింటితో నెల్లూరు జిల్లాలో వైసీపీ బాగా కల్లోలమైంది. ఆనంద రామనారాయణ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామనారాయణ రెడ్డిని ఆయన పెట్టడం, రామ్కుమార్ రెడ్డిని, దాంతో ఇంకా ఆ సమస్య పరిష్కారం. కానీ శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ముఖ్యమంత్రి కూడా పిలిచి మాట్లాడారు. మాట్లాడారు కానీ ఈ మాట్లాడడం లాంఛనమే. నా స్థానంలో నా తమ్ముడిని పెట్టండి, నా ఆరోగ్యం బాగాలేదని కోరానని శ్రీధర్ రెడ్డి చెప్తారు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన నిన్న నోటీసు అదేది నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని ఆగ్రహం వెలిపించి మా పార్టీ వాళ్ళు ఇలా చేస్తే ఎట్లా అనటం, అదైనప్పటి నుంచి ఇది క్లైమాక్స్కి వచ్చేసిందని చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ శ్రీధర్ రెడ్డి సోదరుడినే పరిశీలకుడుగా అంటే కాబోయే అభ్యర్థిగా పెడతారని ఒక వార్త. మరి శ్రీధర్ రెడ్డి అడుగుతుంది కూడా అదే కదా, అంటే తెలియకుండా అధిష్టానం దాన్ని సర్దుబాటు చేస్తుంది. మూడవది, నేను తెలుగుదేశం వాళ్ళతో టచ్లో ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన అన్నట్టుగా ప్రచారం, కానీ అది కనిపించట్లేదు. కానీ ఒకటి నిజం, శ్రీధర్ రెడ్డి నేను పోటీ చేస్తాను, మూడు అంశాలు చెప్పాడు. ఒకటి నేను పోటీ చేస్తాను చెప్పారు అంటే తన సన్నిహితుల పరంగా కానీ అనేక మార్గాల్లో ఆయన వెలిపుచ్చిన అభిప్రాయాలు అధికారికంగా లేదంటే ఆ విధంగా సమాచారం ద్వారా నా దగ్గర నేను గట్టిగా చెప్పగలిగిన మూడు అంశాలు అయినా, ఒకటి నేను ఈ పార్టీలో ఇమ్మడలేను, పోటీ చేస్తాను ఇమ్మడలేను, రెండోది నేను ఎన్నికలు ఈ పార్టీ తరఫున పోటీ చేయను, మూడోది పోటీ కానీ పోటీలో మాత్రం ఉంటాను. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి తమ్ముడిని పెట్టారు అంటే అంతకుముందు ఆయన చెప్పింది నిజం కాదా, లేకపోతే వాళ్ళ మధ్యలో అంత తేడా వచ్చిందా, ఇవన్నీ మనం చెప్పలేం. కానీ శ్రీధర్ రెడ్డి అయితే ఈ ఎన్నికలలో పోటీ చేస్తారు కానీ వైసీపీ తరఫున కాదంటే రెండు మార్గాలు, ఇండిపెండెంట్గా అయినా చేయొచ్చు, మరో పార్టీ తరఫున అయినా చేయొచ్చు, తెలుగుదేశం తరఫున చేయొచ్చు, ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. ప్రజల్లో నేను బాగా పనిచేస్తాను కానీ కాబట్టి ఏ పార్టీ తరఫున చేసినా గెలుస్తాననే విశ్వాసం ఆయన వెలిగుచ్చుతూ ఉంటారు. దానికి తోడు గడప గడపకు చేయాల్సిన సమయంలో ఆయన తటస్థుల దీవెన అనే కార్యక్రమం పెట్టారు. తటస్థులు అంటే దాని అర్థం ఏంటంటే తెలుగుదేశం వైసీపీలకు చెందని వాళ్ళు అని. కానీ చాలామంది రాజకీయవాదులు వచ్చారు, ఆయన ఆశీర్వదించారు, లేదా ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చాక ఆయన ఒకటి రెండు సార్లు అధిష్టానం సరిగ్గా లేదు కావాలని నన్ను పంపిస్తున్నారు, కానీ మరి మీరు ఎందుకు అడుగు వేయరు? అలాగే మీడియాలో చాలా ఉత్సాహంగా ఆయన తెలుగుదేశంలో చేస్తారని కథనాలు ఇచ్చారు, కానీ అటువంటి సూచన ఆయన ఇవ్వలేదు. సొంతంగా చేసి మద్దతు తీసుకుంటారా ఇండిపెండెంట్గా, ఇంకొకటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో రామనారాయణ రెడ్డి కూడా ఆయన బలపరుస్తూ నా హత్య కుట్ర పన్నుతున్నారు అనే స్థాయిలో మాట్లాడారు. అంటే ఇద్దరు ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్ళు తమ పార్టీ మీద ఇంత తీవ్ర అసంతృప్తి వెలిపించాక దీని ప్రభావం ఎలా ఉంటుందని దీన్ని ఖండిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈయనేమో వాళ్ళిద్దరితో కూడా మాట్లాడారు, శ్రీధర్ రెడ్డితో వాళ్ళ తమ్ముడితో మాట్లాడిన తర్వాత ఇదంతా కూడా నిర్ణయించుకున్నా కావాలని పనిగట్టుకొని మా మీద ఈ ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక అసంతృప్తివాదని మనం గుర్తుపెట్టుకోవాలి. మంత్రివర్గం నుంచి తప్పించినప్పుడు ఆయన దాని మీద తీవ్రంగానే ఆయన చుట్టూ కథ రాజకీయం నడిచింది. ఇక ఇప్పుడు శ్రీధర్ రెడ్డి తమ్ముడిని అక్కడ పెడతారు అనేటైతే, మరి తమ్ముడిని పెట్టమని ఆయన అడిగాడు, తమ్ముడిని పెడితే ఆయనకి ఎందుకు కోపం వచ్చింది, లేకపోతే ఇది వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంక బుజ్జగించే అవకాశాలు దాదాపు అయిపోయాయి, జగన్ పిలిచి మాట్లాడటమే చాలా పెద్ద ఇది మా పార్టీలో, అయినా కానీ ఆయన వినలేదు కాబట్టి ఇంక ఇది నడిచే కథ కాదని. ఏ తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీలో మటుకు పెద్ద గండి పడబోతున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళందరూ టీడీపీ వైపు వెళ్తారా లేక వేరే బీజేపీ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. ఉదాహరణకు ఆనంద రామనారాయణ రెడ్డి మాట్లాడితే బీజేపీకి కొంచెం అనుకూలంగా ఉంది, అది జరుగుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా ఇది పార్టీకి పాలక పార్టీకి సంబంధించింది. శ్రీధర్ రెడ్డి చెప్పేదేమో నా పన్నులు జరగట్లేదు, పన్నులు చేయకుండా నేను నియోజకవర్గంలోకి వెళ్తే ఉపయోగపెట్టి ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు,
రేపేమో మరి సజ్జరామకృష్ణారెడ్డి ఎవరన్నా మాట్లాడతారేమో, అధికారిక వైఖరి చెప్తారేమో మనం చూడాలి. లేకపోతే గతంలో జరిగినట్టుగా అధికారిక వైఖరి చెప్పకుండానే మనుషులను మార్చడం ద్వారా తమ ఏమి ఆలోచిస్తున్నది అది చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతకు శ్రీధర్ రెడ్డి తన తమ్ముడిని బలపరుస్తారా, లేదా అతని మీద పోటీ చేయట్లేదు వేరే చోట పోటీ చేస్తారా అనేవన్నీ కూడా మనకు రేపు బహుశా తెలుస్తాయని అనుకుంటున్నాను.